అనుభవేక వేద్యం వ్యవహారికంగా ఆకాశము ఉంది ఇది నిత్యసత్యంగా అనంతంగా ఉంది అంటాం కదా వ్యవహారికంగా ఆకాశము ఉన్నది ఇది నిత్య సత్యంగా అస్ అనంతంగా ఉన్నది అంతే కదా ఆకాశం అనంతమై ఉన్నది అంటాం దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో స్పేస్ అని అంటాం కదా అలాగే కాలం కూడా నిత్య సత్యంగా అనంతంగా ఉంది అంటాం ఆకాశము అనంతంగా నిత్య సత్యంగా ఉందంటారు అలాగే కాలము కూడా అనంతంగా నిత్య సత్యంగా ఉంటుంది అంటారు స్పేసు టైము కదా ఇవన్నీ అనంతాలు ఈ స్పేస్ అనే ఆకాశము టైమ్ అనే కాలము రెండు కూడా ఈ రెండిటి బట్టి కార్యకాల సాధారణంగా కలుగుతుంది కదా కాలాన్ని ఆకాశాన్ని రెండింటినీ బేస్ చేసుకుని కార్యకారం కలుగుతుంది కదా ఒక కాల దేశ ఆకాశం అంటే దేశం ఒక దేశంలో పుట్టిన ఈ వ్యక్తి ఇంకొక దేశంలో ఇంకొక చోట పెరుగుతున్నాడు అంతే కదా దేశంలో పరిధి కాలంలో పరిధి ఒక కాలంలో పుట్టిన వాడు ఇంకొక కాలంలో ఇలా ఉన్నాడు కాలానికి దేశానికి లొంగి వస్తువులు చూస్తారు కాలము దేశము అన్ని వస్తువులకి నానాత్వానికి అనంతమై ఉన్నది అవి సత్యమై ఉన్నాయి అంతే కదా మనం చెప్పుకుంటాం అవి సత్యమే ఉన్నాయి ఇలా ముందు కారణము తర్వాత కార్యమని అన్ని వ్యవహారాలకి అన్వయిస్తుంది ముందు కారణము తర్వాత కార్యము అని సకల వ్యవహారాలకి ఇలా అందరూ కూడా దేశకాలాలకి లోబడి వ్యవహారము చేస్తూ ఉంటారు వ్యక్తులు వస్తువులు విషయాలు ఆలోచనలు కదా సమస్త సంకల్పాలు సర్వము కూడా దేశము కాలము లోపట జరుగుతుంది వాటన్నిటికీ దేశము కాలము అనంతము అందువల్ల దేశకాలకి లోబడి సకలము సకల్ అందరూ కూడా సరువులు కూడా వ్యవహారము చేస్తూ ఉంటారు కానీ కేవలం వేదాంతములో మాత్రమే ఈ దేశ కాల కార్యకారణ భావంతో సహా మొత్తం త్రివిధ ప్రపంచంగా చూస్తాడు ఒక్క వేదాంతంలో అందులో వేదాంతం ఒక సూపర్ సైన్స్ అనుభవాత్మకమైన సైన్స్ ఒక్క వేదాంతంలో మాత్రమే ఈ దేశకాలాల్ని కార్యకారణ భావాల్ని వీటన్నిటితో సహా మొత్తం మూడు ప్రపంచాలుగా ఉన్నట్టే చెప్తాడు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని మూడు ప్రపంచాలుగా మూడు కలిపి ప్రపంచము అంటాడు మూడు కలిపి ప్రపంచం అంటాడు ఈ నేను అంటాం కదా ఈ నేను అని అంటే ఈ శరీర ఇంద్రియాలతో సహా శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలతో సహా మొత్తం అసలైన తానైనా అందరికీ ఉనికి అందు ప్రపంచము ప్రపంచములో నేను అనేవాడు ఆ నేను అనేవాడు యొక్క పరిధి ఏమిటి శరీరం ఉండాలి ఇంద్రియాలు ఉండాలి బుద్ధి ఉండాలి మనస్సు ఉండాలి ఈ మొత్తము తోటలంతా కూడా ఆ అంతటికీ కలిపి ఆ మొత్తము దానికి వేరుగా తానైన ఒక ఉనికి ఆ ఉనికి అందు ఇదంతా నేననే ఆధ్యాత్మికమైన ఈ శరీర నిర్మాణంతో కూడుకున్న ఇది దీనితో పాటు సకల చరాచరము శర్వము ఏదైతుందో ఇదంతా కూడా తానైనా ఆ అందరికీ సర్వులకి ఏదైతే ఉనికిగా ఉందో నేనున్నాను అని దేహేంద్రియాదులు పెట్టుకొని ఏ నేనున్నానంటున్నామో ఆ నేనుతో సహా సర్వానికి ఉనికి కదా సర్వానికి ఉనికి అలాగే ప్రపంచం అలా ఉనికియందు తోచి నిలిచి అడిగిపోతుంది కదా ఆ ఉనికియందు దేహేంద్రియాలతో సహా సర్వము తోస్తున్నది నిలిచి ఉన్నది అణిగిపోతున్నది దేహేంద్రియాలతో సహా సర్వము నేననే దగ్గర నుంచి ప్రపంచమంతా తోచి నిలిచి అణిగిపోతుందంటే అప్పుడు కాలముతో సహా దేశముతో సహా తోచి అణిగిపోతుంది కాలం ఉన్నది అంటే ఉనికి కదా కాలానికి కూడా ఉనికి ఉన్నది ఉనికి చేత కాలమున్నది అని తెలుస్తుంది అలాగే ఆకాశం ఇలా ఈ తోచే మొత్తము ఏదైతుందో అణిగిన తాను అనేవాడు తానుగానే ఉంటాడు తాను అనే ఉనికి ఏదైతుందో అది తానుగానే ఉంటాడు దానికి గాఢ నిద్ర ఉదాహరణగా ఈ యొక్క వేదాంతంలో చెప్తారు ఈ గాఢ నిద్ర అనేది ఏదైతుందో అది చాలా గొప్ప ఉదాహరణ ఎందువలంటే ఈ ఉనికియే అనుభవము సాక్షి ఆత్మ అని అంటారు ఎందుకంటే ప్రపంచము లేకపోయినా నేను అనే దేహేంద్రియాదులతో కూడుకున్న ఆ వ్యవస్థ లేకపోయినా దేశము లేకపోయినా కాలము లేకపోయినా గాఢ నిద్రలో ఉన్నాను అనే అనుభవం మాత్రం ఉంటుంది ఆ ఉనికి అనే అనుభవము ఏదైతుందో దాన్ని సాక్షి ఆత్మ అని అంటారు ఈ ఉనికియందు కలస కళ అని అవస్థ కనిపించిన ఏ అనుభవమైనా రెండవది లేని గాఢ నిద్రయందు దేశము కాలము నేను అనే భావల భావాలతో కూడుకున్న సర్వము లేకపోయినా కేవలము అక్కడ అనుభవ రూపమైన ఉనికి మాత్రమే ఉన్న ఆ ఉనికియందు ఒక కళ అనే కెరటము వచ్చి అవస్థగా తోచిన ఆ అనుభవం ఎందు కళ అనే అవస్థవ ఒక కెరటమని అవస్థగా కనిపించిన దాని ఎందు తోచే దేశము కాలము కార్యకారణ భావము అంటే ఈ త్రివిధ ప్రపంచం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఈ ప్రపంచము అనేక జీవులు కళలో కనిపిస్తాయి కదా మూడు ప్రపంచాలు కనిపిస్తాయి అనేక ప్రాణులు జీవరాశులు కనిపిస్తాయి అంతా కూడా అనేక భోక్తలు అనేక భోగ్యములు అన్నీ కూడా కళలో తోస్తాయి ఏది కేవలము ఉనికి రూపముగా ఉన్న తన అనుభవమైన స్వరూపం ఎందు గాఢనిద్రలో దాని ఎందు ఒక కెరటల్లా కళ తోచినప్పుడు ఆ కలలో దేశ కాలాలతో పాటు భోక్తలు భోగ్యములు జీవులు సర్వ వస్తువులు సర్వము తోస్తుంది కదా అలా తోస్తుంది ఇవన్నీ తోచి ఏవైతున్నాయో అవన్నీ తోచి అణగవలసిందే కానీ వాటికి మరొక మార్గమే లేదు తోచినవన్నీ అణగవలసిందే కానీ వేరొక మార్గము వాటికి లేనే లేదు అందువలన ఇలాగే ఈ మెలుకువ కూడా ఇది ఇంకొక మార్గము లేదు అని ఎందుకు అంటున్నాను కళలో తోచేవన్నీ అణిగిపోవడమే అక్కడ కళ పోవుట కానీ కలలో తోచే ఏ వస్తువు కూడా ఇంకొక వస్తువు చోటుకి చేరవు ఇంకొక దగ్గరికి వెళ్ళవు ఎక్కడ ఎలా కల తోచిందో ఏ అనుభవం ఎందు ఎవడి యొక్క ఎరుక చేత ఎవడి యందు ఎవడి ఉనికి ఎందు ఏ కళ తోచిందో దేశకాలతో సహా సర్వము కళ ఆ ఎరుకు ఎంది అది అణిగిపోతుంది ఎరుకుని దాటి వేరుగా ఇంకొక చోటికి వెళ్ళదు ఎరుకులో అది ఉండిపోదు అంతే కదా కళ ఆ రకంగా ఈ మెలుకువ ఈ మెలకువ యందే తోచి సర్వము ఆ మెలుకువ ఆ అనుభవం ఎందు అడుగుతుంది ఆ అనుభవం అనే ఎరుక కళను ఏ రకంగా ఎరుకపరిచిందో ఆ ఎను అనుభవం అనే ఎరుక ఈ మెలుకు అనే దానిని కూడా ఎరుకుపరుస్తుంది అది తెలియని వాళ్ళు కళలో ఉన్న జీవుడు నేను అంటే ఎంత తప్పు మెలుకువలో ఉన్న ఈ శరీరంతో కూడుకున్న వాడిని జీవుడు నేను నేను భోగతాను కూడా అంత పొరపాడుతుంది ఇప్పుడు అక్కడి నుంచి ఆ భోక్తగా నేను అనుకున్న మెలుకువలో ఉన్నవాడిని వాడు భోగ్యము కార్యము భోక్త కారణము అని కార్యకారణాలు తీసుకుంటే అలాగా అది దేశకాల పరిధిలో ఉంది దేశకాలతో సహా మొత్తము నా ఎరుక అనే అనుభవం ఎందు కల తోస్తున్నది అణిగిపోతున్నది అలాగే నా ఎరుక అనే అనుభవం ఎందు మెలుకువ తోస్తున్నది అణిగిపోతున్నది కదా మెలకువ తోస్తున్నది అణిగిపోతున్నది ఇలా ఈ మెలుకువ అనే అవస్థ తోచడానికి ముందు ఏ తాను అనే ఉనికి ఉన్నదో ఎరుక ఉన్నదో అది మన స్వరూపం ఆ ఎరుక ఆ ఉనికి అనే స్వరూపంతో ఉన్న ఈ తాను తనదైన స్వతంత్ర ఉనికి నిత్య ఉనికి ఆ ఉనికి స్వరూపం ఏదైతే ఉన్నదో అంటే అహంప్రత్యయ విషయ కర్తృత్వ వ్యతిరేక తత్సాక్షి అని ఏదైతే భాష్యకాలు చెప్పారో ఏ ఆత్మస్వరూపము ఏ ఉనికి స్వరూపము ఏ ఎరుక స్వరూపము గురించి చెబుతున్నదో ఆ తానైన ఈ ఎరుక స్వరూపము అనే నిజమైన నేనుగా ఉన్న అనుభవ స్వరూపమైన తత్వము అలాంటి తత్వాన్ని విచారిస్తే అలాంటి ఎరుక స్వరూపమైన ఉనికి స్వరూపమైన ఆ అనుభవ రూపమైన సుషుప్తిలో ఏ రకమైన వ్యవధానము లేని దేశకాల వ్యవధానము లేని ఒట్టి స్వరూపం ఏదైతే ఉందో ఉనికి స్వరూపమైందో అలాంటి అనుభవ స్వరూపాన్ని తానైనా ఆ ఉనికిని విచారిస్తే తన యందు మెలుకువ తోచినప్పుడు మెలుకువకి చెందిన సత్యంగా అనుగతంగా ఆ తోచే సత్యంగా తోస్తుంది అనుగతంగా తోస్తుంది కదా ఎప్పుడు కూడా ఉన్నట్టుగా అనుగతంగా తోస్తుంది సత్యంగా తోస్తుంది అలాంటి ఆకాశము ఆ తోచే ఆకాశము కాలము దేశము కార్యము కారణము అనే భావము త్రివిధ ప్రపంచాలు ఉన్నా మెలకువలు ఉన్నా ఆ అవన్నీ కూడా మరల జీవులు భోక్తలు భోగ్యములు దేవతలు అన్నీ కూడా ఈ దృక్కైన ఈ స్వరూపం ఏదైతే ఉందో ఆ సాక్షి స్వరూపమైన తన ఉనికి ఆ సాక్షి స్వరూపమే తన ఉనికి ఆ సాక్షి స్వరూపమే తన తన స్వరూపము ఆ సాక్షియే ఎరుక అలాంటి అలాంటి ఉనికి అలాంటి ఎరుకందే సకలము తోచి నిలిచి అణిగినట్టు సకలము తోచి నిలిచి అడుగుతుంది కదా తోచి అడుగుతుంది అందువలన తాను అనే అనుభవస్వరూపమైన తాను అనే అనుభవస్వరూపమైన తత్వము కారణం ఆ ఆ యందు తోచే ప్రపంచము కార్యము అని తెలుసుకోవాలి తాననే స్వరూపమైనా ఉనికి స్వరూపముయందు ఏదైతే తత్వము ఆ తత్వము ఎందు ఏదైతే తోస్తున్నదో ఒక కళ అనే ఒక కెరటంగా ఏదైతే వచ్చి తోస్తున్నదో దానికి ఈ తానైన ఉనికి కా కారణం అది కార్యం ఆ రకంగా ఈ తానైన ఉనికి స్వరూపం ఎందు అనే కరటమైతే లేచి నిలిచి అడుగుతున్నదో అది ఆ కార్యానికి తానైనా ఈ ఉనికి కార్యం కార్యము కార్యము బ్రహ్మ ఈ తానైన ఉనికి కారణము బ్రహ్మ కార్యము జగత్ జగత్ అంటే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ప్రపంచం అని అర్థం సకల చరాచర దృశ్యరాశి అని అర్థం అందువల్ల మన వేదాంత దృష్టితో దేశము కాలము కార్యము కారణ కార్యకారణ భావము ఇలా త్రివిధ త్రివిధ ప్రపంచము సకల దృశ్యరాశి సర్వము కార్యమే అందుకే ఈ భాష్యంలో చెప్పినట్లు ఏమన్నారు తస్మాత్ కారణాత్ పరమార్థత అనన్యత్వం వ్యతిరేకేణ అభావం కార్యస్య అవగమ్యతే అని అన్నాడు అని అన్నాడు అంటే కార్యమైన ఈ ప్రపంచానికి ఆ కారణమైన బ్రహ్మ మొక్కటి వాస్తవంలో అనన్యత్వము